నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా ఉద్యోగ జేసీ ఆధ్వర్యం పురస్కరించుకుని ఉద్యోగ జేసీ ఆధ్వర్యంలో గాంధీగంజ్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబీర్ మనోహర్ రావు, వెంకటరెడ్డి, సాయిలు మాట్లాడారు. మన కామారెడ్డి గాంధీ గంజ్ లో మహాత్మా గాంధీ జయంతి జేసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాన్ని ఏదైతే ఈ ప్రపంచానికి బోధించినాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సత్యం, అహింస, ధర్మం ఈ మూడు కోణాల మీదనే మహాత్మా గాంధీ ఈరోజు శాంతి దూతగా, జాతిపితగా అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంతో ఉండాలని ఆయన అందించిన సందేశాన్ని మనం రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ అదే రకంగా జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారుల జయంతి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన పూర్వీకులు మరణించిన వాళ్ళకి పితృలయ అమావాస్య సందర్భంగా కూడా మరి మనం అందరం పూర్వీకులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈరోజు కార్యక్రమంలో జేసీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. సందర్భంగా జేసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి చేపట్టడం జరుగుతుంది.